ధర్మము అనేది ధర్మము ధర్మమే అదే అయితే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఒక ప్రయోజనం ఉంటుంది మనం వచ్చి మాట్లాడుతున్నాం ఎందుకు మీరు ఈ గ్రంథాన్ని అనువదించరు కాబట్టి అది బయట గొడవతుంది కాబట్టి ఇందులో ఏముందో ఒక ఒక ప్రయోజనం అసలు ఈ గ్రంథమే ఎందుకు ఇప్పుడు అనేది ఏ ప్రయోజనం నాకు ఏ ప్రయోజనం అని అంటే వేదోఖిలో ధర్మ అని చెప్పింది ఇది వేదం ఏం చెప్పింది కృణ్వంతో విశ్వమార్యం అని చెప్పింది ఈ ప్రపంచం ప్రపంచమంతా ఆర్యమంటే ఆర్య సామాజికులు లేకపోతే ఆర్యులు దస్యులు అని కాదు ఆర్య అంటే శ్రేష్ఠులు అంటే మంచివాళ్ళు మంచివాళ్ళు ఎవరు అంటే మద్య మాంసాదులు స్వీకరించని వారు సత్ప్రవర్తన కలిగిన వారు సమాజానికి సేవ చేసే వాళ్ళు అంటే ఒక మంచి దైవానికి దగ్గర మంచి వాళ్ళు మంచివాళ్ళు అన్నారు దూరం అంటే మాంసము మద్య మాంసాలు స్వీకరించే వాళ్ళు దశ్యులు అన్నారు వాళ్ళను రాక్షసులు అన్నారు అది వేరే విషయం అంటే మనిషికి ఎట్లా బ్రతకాలనో ఉంది ఆ కాలంలో మనం ఋషులు రాసి పెట్టారు ఇప్పుడు మనుషుల బ్రతకకూడదా ఇందులో మనిషిగా ఎట్లా బ్రతకాలనే ఉంది ఇప్పుడున్నటువంటి మనుస్మృతులు ఏముంది అంటే ఇప్పుడున్న దాంట్లో అరే తద్దినాల్లో మధ్య మాంసాలను పెట్టాలని ఉంది వేదానికి ఆ ధర్మశాస్త్రానికి మద్యానికి మాంసానికి తద్దినాలకి ఏమిటి సంబంధం ఉంది ఈ విధంగా మధ్యకాలంలో ఒక వర్గం వాళ్ళు ఒక వర్ణం వాళ్ళు వర్గం వర్గం మనందరికీ తెలుసు ఇప్పుడు రెండే వర్ణాలు ఉన్నాయండి ఇప్పుడు శూద్ర వర్ణం ఉంది మిగతా వాళ్ళంతా బ్రాహ్మణులు అంటున్నారు మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు ఒకటి ఉన్నది అన్నప్పుడు ఒకటి మంచిది అన్నప్పుడు చెడ్డది అన్నట్లేదు రెండే ఉన్నాయి ఇప్పుడు ఒక బ్రాహ్మణులు తెచ్చుకుంటున్నారు నేను సమస్య తెచ్చుకోవాలి సమస్యకు విమర్శించడం ఏముంది అది చెప్తున్నా మీరు శూద్రులు కాదయా బాబు బ్రాహ్మణులు ఉన్నారు మీలో క్షత్రియులు ఉన్నారు వైశ్యులు ఉన్నారు శూద్రులు సేవ వాళ్ళ దాంట్లో కూడా శూద్రులు సేవ చేసే వాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు బ్రాహ్మణులు ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో ఉన్నారు వీళ్ళ దాంట్లో ఉన్నారు ఇప్పుడు అన్ని మానవ సమాజంలో ప్రపంచంలో ఒక భారతదేశంలోనే కాదు సమస్త ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల ప్రజలు ఉన్నారో అన్ని లెక్క చూస్తే నాలుగు వర్ణాలే ఒకడు ఉద్యోగం చేస్తాడు ఒకడు వ్యాపారం చేస్తాడు ఉద్యోగం ఒకటండి జీతం కొరకు తన తెలివిని అంటే సేవ చేసేవాడు ఇప్పుడు అనుకునే భాషలో శుద్ధుడు జీతం తీసుకొని పనిచేసేవాడు శూద్రుడు అంటే ప్రభుత్వంలో కూడా చేస్తున్నాడు అంటే అట్లని చెప్పేసి దీని తప్పుతారా పట్టించకండి అది ప్రతిఫలం వస్తుంది ఉద్యోగం అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా జీతం తీసుకుని వాళ్ళంతా శూద్రులు గారు నా అభిప్రాయం వాళ్ళ పక్కదో పట్టించకండి అంటే శూద్రుడు అనేవాడేవాడు అంటే శారీరక శక్తి తక్కువ ఉండి అంటే వాడు వైశ్యుడు కాలేకపోతున్నాడు అంటే వ్యాపారం చేయలేకపోతుండు డబ్బు లేదు కానీ మెలకువలు కూడా తెలియదు వాడు వైశ్యుని దగ్గర చేరి వ్యాపారం మెలకువలని తెలుసుకుంటూ కొత్త డబ్బు సంపాదించుకొని వాడు సొంతంగా వ్యాపారం చేసుకుంటే వైశ్యుడు అవుతాడు ఈ శూద్రుడు కాస్త రాజకీయంలో మెంబరుగాను సర్పంచ్గానో నిలవాడి ఎమ్మ జెడ్పీటీసీ ఎంపీటీసీగా ఎమ్మెల్యేగా సో ఆ విధంగా క్షత్రియునిగా ఎదుగుతాడు ఈ శూద్రుడు బ్రాహ్మణుడు కావాలనుకున్నాడు కానీ శక్తి లేదు ఆ ప్రొఫెసర్ దగ్గరనో విద్వాంసుని దగ్గరనో చేరి ఆ శక్తిని సంపాదించుకున్నాడు పండితుడు అవుతాడు అని దీన్ని ఈ ఈ ఈ ప్రక్రియ ఇది లెక్కేసుకోవాలి మనం ఇప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థ లెక్కేసుకొని కలగూరగంప చేసుకుని మాట్లాడితే మీ లెక్క ప్రకారము ప్రారంభంలో మనువు మనుస్మృతి రాసినప్పుడు కులం లేదు లేదు ఇది కరెక్ట్ కులం లేదు లేదు అకార్డింగ్ యువర్ ఇది మనం ఒకటే రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆశ్రమ వ్యవస్థ ఉంది ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు చదువుకునే విద్యార్థులు అంటారు ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా వృద్ధులు అప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు నేను మొదటనే చెప్పాను రీడర్స్ ట్రేడర్స్ లేబర్స్ ఇది అనుకున్నాం కదా రీడర్స్ అని ఇది ఇప్పుడు వర్ణ వ్యవస్థ లేదా ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు మన సమాజంలో మనం ఉన్నాం మన రాజ్యాంగంలో మనం ఉన్నాం ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు వీడు స్లీపర్ ఉంటాడు నేను కూడా సమానమే నీతో సమానంగా కూర్చుంటాడా ఆ సమయాన్ని గౌరవించడం అతడు చేసే స్థానే బయటకు వచ్చి నిన్నంతా ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తుంటారు హోటల్లో కూర్చొని భోజనం చేస్తారు ట్రైన్లో పోతుంటారు అందరూ అమ్మో ఆయన ఆయన కా వాహనంలో ఇంకెవరు కూర్చోకూడదా ఆయన కూర్చుంటే డ్రైవరే ఎవరు శూద్రుడే కదా అతడు ఒక రాజ్యాన్ని నేలే రాజే కదా మరి లే చేసే వృత్తిని బట్టి ఆ కులం ఉంది కానీ వర్ణం ఉంది కానీ ఈ కులం పుట్టుకతోటే ఇక జీవితాంతము ప్రమోషన్ లేకుండా క్లాస్లో జాయిన్ అయినాము ఫస్ట్ క్లాసులో జాయిన్ అయినాము అండి ప్రమో వాడు ఎదకూడదా